సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి విజయం అందించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు తాజాగా మేనిఫెస్టోలో రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నభియ్యం ఇవ్వనున్నట్లు తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు దీంతో ప్రజలు హర్షం వ్యక్తమవుతుంది మళ్లీ గెలవడం ఖాయమని ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రైతుల సంక్షేమం ఇమిడి ఉంటుంది ఇందుకు తాజా ఉదాహరణ రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ హామీ ఇది అమలైతే ఇటు పేదలకు అటు రైతులకు మేలు కలగనున్నది ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై మూడు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా సుమారు మూడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రతి నెల సన్న బియ్యం పంపిణీకి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల టన్నులు కావాలి ఏడాదికి ఇరవై ఒక్క లక్షల టన్నుల బియ్యం కావాలి ఇందుకు ముప్పై లక్షల టన్నులకు పైగా ధాన్యం అవసరం ఈ మొత్తం ధాన్యాన్ని రైతుల నుంచే కొనుగోలు చేయాలి రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు వానాకాలం సీజన్ లోనే సాగు చేస్తున్నారు వీటిని మిల్లర్లు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు సన్న ధాన్యానికి మద్దతుకు మించిన ధర పలుకుతున్నది గత వానాకాలంలో మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల ఎనభై రూపాయలు ఉండగా మార్కెట్ లో ఇరవై మూడు వందల రూపాయల నుంచి ఇరవై ఐదు వందల రూపాయల వరకు లభించింది ఇక సన్న బియ్యం పంపిణీ నిర్ణయంతో ప్రభుత్వం కూడా సన్న ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీంతో మార్కెట్లో సన్నబియ్యానికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం ఏటా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల టన్నుల్ని ఇతర రాష్ట్రాల వ్యాపారులు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు మరో పది లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు ఉంచుకుంటారు సన్నబియ్యం పంపిణీకి ముప్పై లక్షల టన్నుల ధాన్యం అవసరం ఈ లెక్కన డెబ్బై నుండి ఎనభై లక్షల టన్నుల సన్న ధాన్యానికి ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతున్నది ఈ సీజన్లో మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కాగా దీనికి మించి బహిరంగ మార్కెట్లో మూడు వేల రూపాయలకు పైగా ధర పలికే అవకాశం ఉన్నదని వ్యాపారులు భావిస్తున్నారు రైతులకు క్వింటా ధాన్యంపై కనీసంగా ఎనిమిది వందల రూపాయల వరకు అధికంగా ధర దక్కుతుందని అంచనా వేస్తున్నారు